తెలుగు హీరోలు దొరకకు లేదా ఇలాంటి సబ్జెక్ట్ వారు చేయరను. తమిళ హీరో ధనుష్ దగ్గరకు వెళ్లారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు మరోసారి ఇతర భాష హీరోతో సేమ్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఫస్ట్ మూవీ తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అఖిల్, నితిన్ లాంటి టైర్ 2 హీరోలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు తెలుగులో మళ్ళీ అదే రేంజ్ హీరోలతో చెయ్యాలి, ఎందుకంటే ప్రస్తుతం పెద్ద హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. ఒకవేళ స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా వెయిట్ చేయక తప్పదు. అందుకే తమిళ హీరో ధనుష్ తో సార్ మూవీ చేశాడు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే తెలుగులో స్టార్ హీరోలు బిజీ బిజీగా ఉండటంతో మళ్ళీ తమిళ హీరో వైపు చూస్తున్నారట వెంకీ అట్లూరి. లేదంటే మలయాళ హీరో అయినా ఓకే అనుకుంటున్నారట. వెంకీ ఇలా ఇతర భాష హీరోలతో సినిమాలు చేయటం ఓ విధంగా మంచిదే, మల్టీ లాంగ్వేజ్ సినిమా చేసినట్లు ఉంటుంది, తన మార్కెట్ కూడా అన్ని భాషల్లో క్రియేట్ అవుతుంది. పైగా తను వీలైనంత తక్కువ బడ్జెట్ లో లాగించేస్తాడు కనుక నిర్మాతకు పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా పక్క భాషల్లో డేట్లు అవైలబుల్ గా ఉన్న హీరో అయితే చకచకా సినిమాలు చేయవచ్చు. సార్ సినిమా ఇలాగే జరిగింది. 60 నుంచి 65 కోట్లలో సినిమాను ఫినిష్ చేశాడు. అందులో సగానికి పైగా రెమ్యునరేషన్లే, జస్ట్ 25 కోట్లతో ప్రొడక్షన్ జరిగిపోయింది. నాన్ థియేటర్తోనే నిర్మాత సేఫ్. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేస్తే అటు నిర్మాత సేఫ్, తనకు వెంటనే సినిమా వస్తుంది. మరి ఏ హీరోతో వెంకీ నెక్స్ట్ సినిమాని ఫిక్స్ అవుతారో చూడాలి.